గ్రామీణ ప్రజలు సామాన్య ప్రజలు పేద ప్రజలు ఎవరికి కూడా ఏకాన పని జరగలే ఇది వాస్తవం ఇది మాట్లాడితే ఏ కేసీఆర్ నీ సంగతి చూస్తాం ఏమి సంగతి తోకమాటనా ఏమి సంగతి ఏంది చూసేది సంగతి చూసేది కేసీఆర్ సంగతేనా కేసీఆర్ భయపడతాడా భయపడితే తెలంగాణ వచ్చునా బాధ కలిగేది ఏంటంటే మేము మీ తెలుగు రాలే కదా ఎనిమిదేళ్ళు మా బతుకు మేమే బతికినాం కదా ఇలా లేని డబ్బా ప్రచారాలు లంగ ప్రచారాలు అదేందా సోషల్ మీడియా అన్ని పచ్చబద్ధాలు ఇంకొక విషయం దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు దయచేసి ఆలోచన చేయాలి ఎనిమిది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన దేశాన్ని సర్వనాశనం చేసింది డబ్బాల రాళ్ళేసి ఊపినట్టు లుడలోడ ఒర్రుడు తప్ప ఏం మంచి పని అయింది మంచి పని అయితే మనకు తెలియదా మనం లేమా మనం ప్రజలం కామా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి అయితే మన దాకా రాదా కావాలి కదా ఏ రంగానికి చేసినండి వ్యవసాయ రంగానికా దళితుల వర్గానికా గిరిజన వర్గానికా వెనుకబడ్డ తరగతుల బీసీ ప్రజానికానికా చేనేత కార్మికులకా గీత కార్మికులకా ఎవరికి లాభం జరిగింది దేశంలో ఎవరు బాగుపడ్డరు గ్రామీణ ప్రజలు సామాన్య ప్రజలు పేద ప్రజలు ఎవరికి కూడా ఏకాన పని జరగలే ఇది వాస్తవం ఇది మాట్లాడితే ఏ కేసీఆర్ నీ సంగతి చూస్తాం ఏమి సంగతి చూకమాటనా ఏమి సంగతి ఏంది చూసేది సంగతి చూసేది కేసీఆర్ సంగతేనా కేసీఆర్ భయపడతాడా భయపడితే తెలంగాణ వచ్చునా బాధ కలిగేది ఏంటంటే మేము మీ తెరువు రాలే కదా ఎనిమిదేళ్ళు మా బతుకు మేమే బతికినాం కదా ఇలా లేని డబ్బా ప్రచారాలు లంగ ప్రచారాలు అయ్యిందా సోషల్ మీడియా అన్ని పచ్చబద్ధాలు ఇంకొక విషయం దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు దయచేసి ఆలోచన చేయాలి ఒక్క మాట నేను చెప్పే మాట మీరు ఇనుడు కాదు ఊరికి పోయిన తర్వాత దయచేసి మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టండి మీ కుటుంబంలో చర్చ పెట్టండి మీ ఊర్లో పది మందిని పోగే చర్చ పెట్టండి